ఈ దిన వాక్యం విశ్వాసం. ఏంటి చెప్పండి? విశ్వాసం. విశ్వాసం ఇంగ్లీష్ లో ఏంటంటే ఫెయిత్. చెప్పండి. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి ప్రతి రోజు కూడా ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, వాక్యాన్ని చదివి ధ్యానించాలి. హల్లెలూయా. అయితే చదివిన వాక్యము మనలో క్రియేట్ చేయాలి అంటే మూలమైనది ఏదంటే విశ్వాసము. హల్లెలూయా. మనము చేసిన స్తుతి దేవుని సన్నిధికి చేరి ఆ స్థితిలో ఉన్న శక్తిని మనం అనుభవించాలి అనేసి అంటే దాని వెనకాల మూలమైనది ఏదంటే విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. మనం ప్రార్థించిన ప్రార్థనకు జవాబు రావాలి అంటే, ఫలితాన్ని చూడాలి అంటే దానికి మూలమైనది విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. అపొస్తలుల కాలంలో శిష్యులు దేవుని దగ్గరికి వచ్చి అంటున్నారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము. హల్లెలూయా. ఏమంటున్నారండి? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుము. చూడండి లూకా సువార్త 17వ అధ్యాయము. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము కలవారైతే ఈ కంపరి చెట్టును చూచి నువ్వు వెళ్ళతో కూడా తెల్లరింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులు అంటున్నారు, విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఎందుకు శిష్యులు విశ్వాసం గురించి అడుగుతున్నారు అనేసి అంటే, విశ్వాసం ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ విశ్వాసాన్ని మేము కలిగి ఉంటే గనక మా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూడగలము. ఈ విశ్వాసాన్ని మేము కలిగి ఉంటే గనక మేము కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, విశ్వాసాన్ని కలిగి ఉంటే ఒకటి, మన జీవితంలో అద్భుతాలు పొందుకుంటాము. మనము విశ్వాసం కలిగి ఉంటే గనక దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలము. హల్లెలూయా. 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 అందుకే శిష్యులు ఏమంటున్నారంటే, మాలో విశ్వాసాన్ని వృద్ధి పొందించుము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువును వెంటాడుతూ వెంబడిస్తూ వెంబడిస్తూ యేసు ప్రభు యొక్క శక్తిని తెలుసుకుని యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న శిష్యులు తోమా గారు యేసు ప్రభు లేచిన తర్వాత ఏమంటున్నాడండి? ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ ఆయన లేచాడు అని నేను నమ్మను. హల్లెలూయా. ప్రభువైన భర్తను మార్చు, ప్రభువైన భర్తను రక్షించు, ఈ త్రాసనుంచి విడిపించు యేసయ్యా అని ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్ళారు, నువ్వు మారు, నువ్వు ఇంకా మారు. ఏమంటారు ఇక్కడేమంటున్నారు? ప్రభువైన భర్తను మార్చు, నా బిడ్డను మార్చు అంటున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు మారు. మారు అంటే మారు, అది విశ్వాసమా? అదే విశ్వాసం. హల్లెలూయా. అది సరైన విశ్వాసము కాదు. హల్లెలూయా. తోమా దేవుని యొక్క వేలో మరి ఆ గాయాల వేలు పెడితేనే కానీ నేను నమ్మను అంటున్నాడు. హల్లెలూయా. తోమాను గురించి యేసయ్య అంటున్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తరువాత తోమాను చూచి, నీవు నేను వీటి చాచి
నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కన ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివ ఇంటుమనెను. హల్లెలూయా. ఈ దిన వాక్యం ఏంటంటే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. హల్లెలూయా. చాలా మంది మనల్ని చూసి ఏమంటున్నారని, మీరు క్రైస్తవ ఎవరండి? క్రైస్తవ విశ్వాసులు. ఎందుకు విశ్వాసి అని పేరు వచ్చింది? చూడండి, ఎవరైనా దేవుని చూచారా? ఫోటోలో కాదు, సినిమాలో కాదు, డైరెక్ట్గా ఎవరైనా చూసారా? ఎలా నమ్ముతున్నారు? యేసు ప్రభు దేవుడని ఎవరు చూడలేదు, కానీ విశ్వాసులతో నమ్ముతున్నాము యేసు దేవుని కుమారుడని. హల్లెలూయా. ఎప్రి పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తల్లి వెతక వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఇక్కడ రాయబడినది దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనకు ఫలము దయచేస్తాడని ఏం చేయాలండి? నమ్మాలి. హల్లెలూయా. చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు మన తోమగారు ఎలా కూడా ఉన్నారు, అలాగే దేవుని కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తూనే ఉంటారు, వాక్యం వింటూనే ఉంటారు, దేవుని స్తుతిస్తూనే ఉంటారు, ప్రార్థిస్తూనే ఉంటారు, కానీ దేవుని కార్యాలు రుచి చూడరు. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో ఉంది ఆయన ఉన్నాడని ఫలము దయచేస్తాడని మనం ఏం చేయండి? విశ్వసించాలి. హల్లెలూయా. హల్లెలూయా. పోయి ఎంత మంచిగా ఉండినా కూడా ఉప్పు లేకపోతే ఎలా చప్పగా ఉంటాడు. అలాగే ఎంత ప్రార్థన చేసినా, ఎంత స్తుతించినా, ఎంత వాక్యం విన్నా, ఎన్ని ఉపవాసాలు చేసినా దాంట్లో ఉప్పు లాంటి విశ్వాసం లేకపోతే అది హల్లెలూయా వ్యర్థం. ఏంటి వ్యర్థం? హల్లెలూయా. యేసయ్య కూడా అది ఎలా ఉండదంటే టేస్ట్గా ఉండదు. నువ్వు విశ్వాసం లేని ప్రార్థన చేస్తే ఆయన చప్పగా ఉంది అంటాడు. తిన్న యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తే కనుక, విశ్వాసముతో స్తుతిస్తే కనుక, విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే కనుక తప్పకుండా ఆయన ఏం చేస్తాడంటే ఫలము దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని నా విశ్వాసాన్ని వృద్ధి చే, ఆవరించేంత విశ్వాసము ఉంటేనే ఏంటండి ఈ కంపని చెట్టు సముద్రంలో పడిపోమంటే పడిపోతుందట, ఈ కొండను చూసి సముద్రంలో పడిపోమంటే పడిపోతుందట. కానీ ఏసేనాడు, ఒకవేళ నీ విశ్వాసము కలిగి ప్రార్థిస్తే అది నీకు అడ్డుగోడగా ఉంటే అది తొలగిపోతుందంటే అంత విశ్వాసాన్ని కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఆవరించే చాలా చిన్నది, కానీ దాంట్లో పరిపూర్ణత ఉంది. పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి దేనిని ప్రార్థించినా కూడా ఆయన ఫలము దయచేయడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన పరిపాలన చెప్పున యేసయ్య మనకి ఏం చేస్తాడంటే ఫలాన్ని దయచేస్తాడు. ఇప్పుడు నాకు ఒక 500,000 అప్పు ఉంది. ఎంతండి? 500,000 అప్పు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నాకు 500,000 అప్పు ఉంది. యేసయ్య, యేసయ్య నాకు సహాయం చేయండి. యేసయ్య నాకు ధన సహాయం అనుగ్రహించండి. యేసయ్య మీరు అద్భుతం చేసేయండి. యేసయ్య యేసు నామం అడుగుతున్నా తండ్రి ఆమే. యేసయ్య ఏం చేస్తాడండి? యేసయ్య ఏం చేస్తాడు? ఇస్తాడా లేదా? ఇస్తాడు. ఎంత బ్యాగెట్ వచ్చాను? చిన్న బ్యాగెట్ వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ ఇంకొక విశ్వాసం వచ్చింది. యేసయ్య, యేసయ్య 200,000 అప్పు ఉంది. యేసయ్య, యేసయ్య సహాయం చేయండి. యేసయ్య ఎప్పటి నుంచి విడిపించండి. యేసయ్య యేసు నామం అడుగుతున్నాం తల్లి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఈ బ్యాగ్ ఎలా ఉంది? ఈ బ్యాగ్ ఎలా ఉంది? ఈ బ్యాగ్ ఎలా ఉంది? దీంట్లో కూడా పడతాయా? దీంట్లో కూడా పడతాయా? హల్లెలూయా. హల్లెలూయా. మన విశ్వాసము కూడా కొంచెంగా ఉందనుకోండి ఆయన కొ
పంపిస్తాడు. కొన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నామనుకోండి, ఎక్కువగా పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, చిన్న విశ్వాసము చిన్న కార్యాలను చేస్తుంది, పెద్ద విశ్వాసము ఎక్కువ విశ్వాసము ఎక్కువ కార్యాలను చేస్తుంది. హల్లెలూయా. మీ పక్కన రండి. ఏ చెప్పండి, ఏ కొంచెం విశ్వాసం కాదు, కొంచెం విశ్వాసం కాదు, కొంచెం విశ్వాసం కాదు, ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటే ఎక్కువ అద్భుతాలు పొందుకుంటారు. హల్లెలూయా. ఏం చేయండి, ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా మంది బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేని ప్రార్థన చేశారు, విశ్వాసముతో గొప్ప కార్యాలని చూశారు. మార్కు సువార్త 5:34 ఒకసారి చదువుదాం. అందుకైనా కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానం కలదానివై పొమ్ము. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం స్త్రీలకు తెలుసు. ఎన్ని రోజులు అవ్వాలో అన్ని రోజులు అవ్వకుండా కంటిన్యూగా కొంతమందికి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల వచ్చే నీరసము బలహీనత ఎలా ఉంటుందో స్త్రీలకు తెలుసు. ఒక నెల కాదండి, 2 నెలలు కాదు, 12 నెలలు అంటే ఇంకా ఆ స్త్రీకి ఏముంటుంది లోపల? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నెల ఈ స్త్రీకి ఈ రక్తస్రావం అయిపోయినప్పుడల్లా డాక్టర్స్ దగ్గరికి వెళ్తుంది, మందులు వాడుతుంది, కానీ తగ్గట్లేదు. అక్కడ వాక్యంలో రాయబడింది, ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమెకు ఉన్న సమస్తాన్ని కూడా ఖర్చు చేసేసింది, కానీ వ్యాధి తగ్గలేదు. హల్లెలూయా. చివరికి ఎక్కడికి వచ్చిందండి? యేసయ్య దగ్గరికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ వచ్చిందంటే, మరి వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాలండి, ఏం పట్టుకెళ్ళాలి? మన బ్యాగ్ ఉందా? డబ్బులు పట్టుకుని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి లేకపోయినా కూడా అప్పు చేసి బ్యాగ్ ఉందా, డబ్బులు పట్టుకుని వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వైద్యుల దగ్గరికి డబ్బులు పట్టుకుని వెళ్ళింది, నా రక్తస్రావ రోగాన్ని బాగు చేయాలని అడిగింది. ప్రతి వైద్యుల దగ్గరికి వెళ్ళింది, నా రక్తస్రావ వ్యాధిని బాగు చేయండి, బాగు చేయాలని డబ్బులు ఇచ్చి వెళ్ళి ఇచ్చి ఎంతో బాగుపడాలని చూసింది. కానీ ఆ వ్యాధి తొలగిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏ డబ్బులు తీసుకుని రాలేదు, ఏ పట్టుకొచ్చిందంటే విశ్వాసాన్ని పట్టుకుని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మీలో సమాధానం ఏం తీసుకుని రాలేదు, విశ్వాసాన్ని పట్టుకుని వచ్చింది. హల్లెలూయా. చూడండి, రక్తస్రావ స్త్రీ ఈ రోగి యేసయ్య దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగును యేసు ప్రభు వచ్చారు అనేసి అంటే ఓ జనాలు గుప్పులుగా వెళ్ళిపోతున్నారు. పాత నిబంధన కాలంలో ఈ రక్తస్రావ రోగిని ఈ రక్తస్రావం ఉన్నప్పుడు ఆయనప్పుడు ఏంటంటే కడగా వచ్చేవారు. అప్పుడు చాలా నిష్టగా ఉండేవారు. అందరిలో వచ్చేస్తే కనుక ఎవరికైనా తెలిస్తే నేను మరింత అయిపోయినా అందరూ నన్ను ఏమని అంటారేమో అని చెప్పి ఎవరు చూడకుండా వెళ్ళి ఆ జనాలు గుంపు కూడినప్పుడు యేసయ్య వస్త్రపు చెంగులు బైబిల్ గ్రంథంలో నా వస్త్రపు చెంగును ముట్టుకోండి, నిన్ను స్వస్థపరచు, యెహోవాను నేనే ఎక్కడైనా రాసిందా చెప్పాలి? ఎక్కడైనా రాసిందా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన చాలా శక్తివంతుడు కనుక ఆయన వస్త్రాన్ని ముడితే చాలు నేను బాగుపడిపోతాను అన్నది. ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే రక్తధార కట్టినని అక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బాధపడ్డదండి? 12 సంవత్సరాలు. పెళ్ళి ఎప్పుడైంది? పెళ్ళి ఎప్పుడైంది మీకు? ఎన్ని సంవత్సరాలు అయింది? పిల్లలు ఎప్పుడు పుట్టారు? పెళ్ళి దగ్గర నుంచి కష్టాలి, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కష్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాలు
ఈ స్త్రీ బాగుపడింది. ఒక్క నిమిషం చూడండి, వాక్యాన్ని మనము అనుభవిస్తూ చదవాలి. ఒక్క నిమిషం జస్ట్ ఆ వస్త్రము చేరి ఇలా కొట్టింది, వెంటనే రక్తధార కట్టేసింది. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యో పడిపోతున్నారు జరిగితే, చతుర్పాపులు అడిగితే ఎలా పడిపోతారు జనాలు, అలాగా పడిపోతా పడిపోతా ఉన్నారు. యేసయ్య వెంటనే అంటున్నాడు, ఎవరైనా నన్ను ముట్టుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. ఏంటయ్యా యేసయ్య, బోల్డ్ అంతమంది జనాలు వచ్చి మీద పడుతుంటే ఎవరు ముట్టుకున్నారు, ఎవరు ముట్టుకున్నారు అని చెప్తా, అందరు మీద పడిపోతుంటారు. కాదు కాదు, కావాలని ఎవరు నన్ను ముట్టుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చాలా మంది వచ్చారు దేవుని సన్నిధికి, కానీ వచ్చిన అందరిలో అద్భుతము జరగదు. ఎంత మంది విశ్వాసాన్ని కలిగి ఉన్నారు ఈ కూడికలో రావడం ద్వారా, ఇక్కడికి రావడం ద్వారా నేను దీవించబడతాను, ఆశీర్వించబడతాను, అద్భుతాలు పొందుకుంటానని విశ్వాసాన్ని కలిగి మీ ఇక్కడ కూర్చున్నారు. వారందరూ కూడా అద్భుతాలను స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను బాగుపరచింది. హల్లెలూయా. యేసయ్యతో యేసయ్య బాగుపరచాడండి? యేసయ్య చేయబెట్టాను ప్రార్థన చేశాడా? కొంచెం నూరు తాగమన్నాడా? లేకపోతే పచ్చి పెట్టుకోమన్నాడా? ఏమన్నాడు? ఏమీ అనలేదు. ఈమె మాత్రము వెళ్ళి యేసయ్యను ముట్టుకుంది, వెంటనే రక్తధార కట్టేసింది. హల్లెలూయా. ఆయన వస్త్రము, ఈ మాట బాగా గుర్తుంది, ఆయన వస్త్రము చింగును ముట్టుకుంటే నేను బాగుపడతాను అనే విశ్వాసంతో వచ్చింది. ఆ వ్యాధి నుంచి విడుదల పొందుకుని, ఆరోగ్యాన్ని పొందుకుని వెళ్ళిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు ముట్టుకున్నారంటే అందులో ఎవరు ముట్టుకున్నారు, ఎవరు ముట్టుకున్నారని ఈ స్త్రీ కంగారు పడిపోయి భయపడిపోయి భయముతో ఉంటుంది. యేసయ్యా నేనే ముట్టుకున్నాను. యేసయ్య అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నేను స్వస్థత వచ్చింది. హల్లెలూయా. యేసుని వెంబడించడం కాదండి, అనేక మంది వెంబడించారు కానీ వారు అద్భుతాలు పొందుకోలేదు. ఈ స్త్రీ అలా వచ్చింది, ఇలాగా పట్టుకుని వెళ్ళిపోయింది. హల్లెలూయా. కొంతమంది సంవత్సరాలు 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 తరబడి దేవుని నమ్ముకుని వస్తారు, కానీ ఏ అద్భుతాన్ని చూడడు. నిన్న నమ్ముకుని రక్షించబడిన ఆవిడ అద్భుతాన్ని పొందుకుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే సంవత్సరాలు సంవత్సరాలు తరబడి ఉన్నా ఈమెకి విశ్వాసం లేదు. నిన్న నమ్ముకుని వచ్చిన ఆవిడ విశ్వాసంతో వచ్చింది కాబట్టి చక్కగా అద్భుతాలు పొందుకుని వెళ్ళిపోయింది. ఈమంటే, ఇది నేను 30 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, 15 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, 2 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, 1 సంవత్సరం నుంచి మందిరానికి వస్తున్నాను. ఒక్క వారంలో వచ్చి ఇన్ని ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్ళిపోయింది ఏమిటి అనుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా. అద్భుతం జరగాలి అనేసరికి నెలలు కాదు, సంవత్సరాలు కాదు, రోజులు కాదు, గంటలు కాదు, నిమిషము చాలు. హల్లెలూయా. యేసుని విశ్వాసముతో ముట్టుకుంది, అద్భుతాన్ని పొందుకుని చక్కగా ఇంటికి వెళ్ళిపోయింది. యేసయ్యకి ఏమన్నా ఇచ్చినట్టు ఉందండి చూడండి, ఎంత ఒక్క రూపాయి ఒక్క పావడా కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. పావడా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందేసుకుంది. హల్లెలూయా. ఇంట్లో డబ్బులు అన్ని పోగొట్టేసుకుంది. హల్లెలూయా. ఇప్పటి నుంచి ఇంకా ఇంటిలో డబ్బులు నిల్వ ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని చేశాడంటే, రక్తస్రావ రోగిని సంపూర్ణంగా ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 8:5-13 చూసినట్లయితే అక్కడ ఒక శతాధిపతి ఆయన దగ్గర పని చేస్తున్న మరి ఒక వ్యక్తికి పక్షవాతంతో బాధపడుతూ ఉంటే యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు, యేసయ్య నా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, నా దాసుడు ఉన్నాడు, ఆయన ఆ దాసుడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నారు, దయచేసి స్వస్థపరచవా అని యేసయ్యని అడుగుతున్నాడు. హల్లెలూయా
శతాధిపతి ఏమన్నాడండి? నువ్వు రావద్దు. ఒక మాట, ఒకసారి ఆ మాట చదవండి. ఇక్కడ 7వ వచనంలో రాయబడింది, యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. బాగా గమనించాలి, రక్తస్రావ రోగి వచ్చి యేసు దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరచు అని అడగలేదు. వస్త్రపు చిక్కులు మాత్రమే ఉంటే స్వస్థపడతానని విశ్వసించింది, స్వస్థపడి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ శతాధిపతి అంటున్నాడు, నువ్వు వచ్చి చెయ్యి వేసి నా దాసుని మీద చెయ్యి వేసి ప్రార్థన చేయవలసి లేదు, ఇక్కడ నుంచి నువ్వు మాట్లాడితే నా దాసుడు స్వస్థపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విశ్వాసం అండి. హల్లెలూయా. చూసారా, దేవుని యొక్క కార్యాలు మనం రుచి చూడాలంటే అద్భుత విడుదల స్వస్థత కూడికకు ప్రతి నెల రావడం కదండి. ప్రతి నెల మీరు ఏం పెట్టుకుని రావాలంటే విశ్వాసాన్ని సంచిలో వేసుకుని పట్టుకుని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రావాల్సిన చేసేయ మాట మాత్రము. ఆమె ఏం చేసిందండి? వస్త్రపు చీము. హల్లెలూయా. ఈ శతాధిపతి అంటున్నాడు, మాటలో ఉన్న శక్తిని గ్రహించాడు. హల్లెలూయా. చాలా మంది యేసుని వెంబడిస్తున్నారు కానీ యేసులో ఉన్న శక్తిని గ్రహించట్లేదు. ఎందుకంటే ఈ శతాధిపతి అంటున్నాడు, నేను శతాధిపతిని, ఏ నువ్వు ఇలా నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళు అక్కడికి వచ్చి ఇచ్చేయంటే నా మాట వింటారు. నాలోనే అంత శక్తి ఉందంటే, నా మాటలోనే అంత శక్తి ఉందంటే నువ్వు సర్వానికి సృష్టికర్తవు. నీ మాటని ఇంకా చాలా గొప్ప శక్తి ఉంటుంది కనుక నువ్వు మాట మాత్రమే సెలవిస్తే అక్కడి బాగుపడతాడు. హల్లెలూయా. యేసయ్య శతాధిపతిని మెచ్చుకుంటా ఉన్నాడు, ఇప్పుడే నీ దాసుడు స్వస్థపడతానని. ఆ మాట పలకగానే అతని ఇంటికి వెళ్ళకముందే అతని ఇంటిలో ఉన్నవారు యేసయ్యని తొందర పెట్టవద్దు, అక్కడ శతాధి పెట్టి బాగుపడిపోయాడని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. ఒకవేళ మీ ఇంట్లో ఉన్నవారు అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడికి రాకపోవచ్చు, మీరు ఇక్కడ ప్రార్థన చేస్తే విశ్వాసంతో అక్కడ అద్భుతాన్ని చూస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ భర్త త్రాగుతూ ఉండవచ్చు, నువ్వు ప్రార్థన ఇక్కడ చేస్తూ ఉంటే నీ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉండవచ్చు, కానీ ఇక్కడకు వచ్చిన విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ భర్తలో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. నీ బిడ్డలో కార్యం చేస్తాడు, నీ ఇంటిలో కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 9వ వచనంలో చూసినట్లయితే పక్షవాత యేసు ప్రభు ఎక్కడ ఉన్నప్పుడు జనాలు ఇల్లి పైకప్పు విప్పేసి యేసు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు చూడండి, తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసి యేసయ్య ఆ రోగిని స్వస్థపరిచాడు. కానీ రోగికి ఉందా విశ్వాసము, వాళ్ళకు ఉందా చెప్పాలి, ఎవరికి? తీసుకువచ్చిన వారి విశ్వాసాన్ని చూసి ఆ రోగిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. అంటే చూడండి, ఏ కోణంలో చూసినా నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే నీ ఇంట్లో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. అసలు మనకే విశ్వాసం లేకపోతే మనకి అద్భుతము జరగదు, మన ఇంట్లోనే అద్భుతము జరగదు, మన దేశంలోని కూడా అద్భుత కార్యాలు మనము విచ్చి చూడలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ మనము చూసినట్లయితే చాలా కార్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, వాటన్నిటి వెనక యేసయ్య ఏమంటాడంటే నీ విశ్వాసము. ఏంటండి నీ విశ్వాసము? మత్తయి సువార్త 15:22-28 చూస్తే ఒక కుమారుడు, ఒక స్త్రీ దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ కుమార్తె దెయ్యం పట్టుకుని విడిపించమని దేవుణ్ణి ప్రతిమానుకుంటా ఉంటే ఆ దెయ్యం నుంచి విడిపించి యేసయ్య అంటున్నాడు, నీ విశ్వాసము నీ కుమార్తెను బాగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 10:46-52 వరకు చూసినట్లయితే ఒక గుడ్డి భిక్షకుడు యేసయ్య దారిని వెళ్ళిపోతామంటే నజరేయుడైన యేసు, 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 యేసు అని పిలుస్తా అరుస్తా ఉన్నాడు. అరుస్తా ఉంటే చుట్టుపక్కల ఏంటారు వస్తున్నా, ఏం కావాలి నీకు అని గద్దిస్తా ఉన్నా. అయినప్పటికీ వాళ్ళు గద్దించుకొని ఇంకా యేసు, 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 యేసు అని వెళ్ళిపోతా ఉన్నాడు యేసయ్య. వెళ్ళిపోతే యేసయ్య వెళ్ళిపోతే మళ్ళీ నేను స్వస్థత పరచబడలేనని చెప్పేసి
విశ్వాసముతో ఆ త్రోవ పక్కన భిక్ష అడుగుతున్న ఈ గుడ్డి వాణి కేకలు ఏ కేకలే విశ్వాసపు కేకలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య వెళుతూ దాటిపోయి వెళుతూ వెళుతూ ఉన్న యేసయ్య ఆపేసింది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి రోడ్డు మీదకి ఇలా ఇలా చూస్తూ ఉండగానే పైన వెళ్ళిపోతుంది ఒకసారి కదా, ఇలా చూస్తూ ఉండగానే ఎక్కడ ఉంటే ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా చూస్తూ ఉండగానే బ్లాక్ బస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఒక నిమిషం లేట్ అయితే. హల్లెలూయా. ఓ పరుగు పెడతా ఉంటాం. హల్లెలూయా. ఈ గుడ్డి భిక్షకులు కూడా ఏసై వెళ్ళిపోతా ఉంటే అలా చూస్తూ చూస్తూ ఉండిపోయాడు. కానీ ఆయన ఏసి వేసిన విశ్వాసపు ఏసైని వేసింది. హల్లెలూయా హల్లెలూయా. ఏసైని నిలిపి అద్భుతము చేసే విశ్వాసము నీకుందా? నువ్వు అద్భుతాన్ని రుచి చూస్తావు. హల్లెలూయా హల్లెలూయా. ఏసై అంటున్నాడు ఆ గుడ్డి భిక్షకుని చూసి, నీకు ఏమి కావాలంటే, నాకు చూపు కావాలంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా హల్లెలూయా. ఇలా బైబిల్ గ్రంథంలో విశ్వాసము ద్వారా అద్భుతాలు పొందుకున్న వారు అనేక మంది ఉన్నారు. చూడండి ఆ స్త్రీ ఏసయ్య వస్త్రపు చేతిలో ఉన్న శక్తిని గుర్తెరిగింది. శతాధిపతి ఏసయ్య మాటలో ఉన్న శక్తిని గుర్తెరిగాడు. అలాగే పక్షవాత రోగిని తీసుకుని వచ్చిన వారు ఏసులో ఉన్న శక్తిని గుర్తెరిగాడు. గుడ్డి భిక్షకుడు ఏసులో ఉన్న శక్తిని ఎరిగాడు. చూపుని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇక ఈ వ్యాధులన్నీ సమయంలో జీవితాంతకాల ట్యాబ్లెట్స్ వాడాలని చెప్పినా కూడా విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే కనుక ఏ కార్యమైన ఆయన కూడా చేస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు కనాన దేశానికి వెళ్ళిపోయినప్పుడు ఎరికో ప్రాకారం అడ్డు వచ్చినప్పుడు హల్లెలూయా హెబ్రీ పత్రిక 11:30 చూసినట్లయితే అక్కడ విశ్వాసము ద్వారా ఎరికో కోట గోడలు కూలిపోయినవి అని రాయబడినది. హల్లెలూయా హల్లెలూయా. యోషువ స్తుతించండి. అందుకే నేను చెప్పాను ఇందాక దేవుడిని స్తుతించండి. ఆ పాటలు పాడతారు అవ్వబోతుంది అంటే పాటలు పాడతారు అవ్వబోతుంది అంటే అది అక్కడే ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించినప్పుడు దేవుని యొక్క శక్తి మనలోకి వస్తుంది. దేవుని యొక్క శక్తి మనలోకి వచ్చినప్పుడు దేవుడు మనలో ఏ రోగం ఉందో ఏ బాధ ఉందో ఏ వ్యాధి ఉందో సమస్తాన్ని తొలగించేసి బాగు చేసి మనల్ని పంపేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చుట్టి కడుపు నొప్పి వచ్చిందనుకోండి డాక్టర్ గారు ఏం చేస్తున్నారండి? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ట్యాబ్లెట్ ఇస్తారు? బాగా మోషన్స్ అయిపోతాయండి అన్నారనుకోండి డాక్టర్ గారు ఏం చేస్తారు? ఎంత ఇస్తారు ట్యాబ్లెట్? అది ఇంతే ఇంతే ఉంటుంది. హల్లెలూయా. అది తెలుసుకోగానే చూడండి ఎక్కడ వ్యాధి ఉంటే ఏ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ అక్కడికి వెళ్ళి పనిచేసి దానిని బాగు చేసేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అలాగే నువ్వు దేవుని స్తుతించినప్పుడు దేవుని యొక్క శక్తి నీలోనికి వచ్చినప్పుడు నీలో పాప రోగం ఉందా, మామూలుగా శరీర సంబంధమైన రోగం ఉందా, ఒకవేళ ఏదైనా బాధ ఉందా, సమస్తాన్ని కూడా ఆయన శక్తి ఏం చేస్తుందంటే బాగు చేసేసి ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను ఏసై పంపించేస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది చర్చలో కూడా పాటలు అన్నీ అయిపోయిన తర్వాత వస్తారు, కానీ స్తుతిలో ఉన్న శక్తిని ఎదిగిన వారు ఏం చేస్తారంటే ముందుగా వచ్చేసి దేవుడిని స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుడికి స్తుతి అంటే చాలా ఇష్టమండి. హల్లెలూయా. స్తుతించాలని ఆశ కలిగి ఉంటే కనుక పాటలు పాడే సమయానికి మీరు వచ్చి పాటలు పాడుతూ ఉండగానే దేవుని శక్తిని మీరు అనుభవించగలరు. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత దానియేలు గ్రంథం 6:10 మరి 6:10 మనము చూసినట్లయితే దానియేలు గురించి రాయబడినది. అప్పుడు ఆ రాజునే సేవించాలి, ఆ కాలంలో రాజునే ఏం చేశారు మానాడా మానాడా ఎప్పుడు ఎలా చేస్తున్నాడా? అలాగే దానిని ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏ దేన్ని మీరు మొక్కకూడదు,
ఆదివారం ఎవరు భర్త కాదండి, పిల్లలు ఆదివారం గుడికి వెళ్ళినట్లేదండి. కొంతమంది భర్తలు, ఒక ఆవిడ అంటుంది నా భర్త మనసు అవ్వండి, ఎవరో ఏదో చెప్పేశారండి, గుడికి మాత్రం అస్సలు కానివ్వట్లేదండి. హల్లెలూయా, నా భర్త గుడికి వెళ్ళినట్లేదు, నా పిల్లలు గుడికి వెళ్ళినాడు అని చెప్పేసి లేకపోతే ప్రార్థన చేయడం లేదు, కలవరపడలేదు, భయపడట్లేదు, ఎన్ని మహిమ ఎవరమన్నా అంటామండి. ఒక బిడ్డ దేవుడు ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ చనిపోయాడు అనుకోండి, దేవుడు ఇచ్చాడు, దేవుడు నామానికి మహిమ అని చెప్పి సకల భయం లేకుండా గుడికి వచ్చేస్తారా? రాదు. దేవుడు బిడ్డని ఇచ్చాడని తీసేసుకున్నాడు. నేను ప్రార్థనగ్రాలు దేవుతున్నాను. ఏంటి ప్రార్థనగ్రాలు దేవుతున్నాను? ఆడపిల్లలు అడితే మొబైల్ అడితే ఆడపిల్లలు ఇచ్చాడు, ప్రార్థనగ్రాలు దేవుతున్నాను. ఇలా చాలా మంది ఏవో సాకులు చెప్పి మరి వచ్చే కష్టాలు చూసి నష్టాలు చూసి బాధలు చూసి కలత చెందుతూ ఉంటారు, దేవుని దగ్గరికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా, ఈ దానికి ఏం చేశారంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, చాలా సింపుల్ గా ఎన్ని చట్టాలు వచ్చినా బయట పడుకు చక్కగా ప్రార్థన వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, యోగు ఎన్ని పోగొట్టాడు, దేవుడు తీసేస్తున్నాడు, దేవుడు నమ్మ స్తోత్రం కలుగుతున్నాక ఎంత నిశ్చితంగా ఉన్నాడండి. హల్లెలూయా, ఒక్క బిడ్డ పోతేనే ఎంతో వేదన, సమస్తానికి పోతే ఎంతో నిశ్చితంగా ఉంది. దేవుడు ఇచ్చాడు, దేవుడు చేస్తాడు. ఈ మాట నాకు చాలా చూడని విశ్వసించిన వాడు కలవరా పడడు. హల్లెలూయా, నేను చెప్పాను కదా అమ్మ మీ అబ్బాయి స్కూల్లో చెప్పాను కదా, ఇక పూర్తమ్మనే అవునా? హల్లెలూయా, చూడండి స్కూల్ అంటే ఎందు అయిపోయింది యాక్సెప్ట్ అయిపోయింది అన్న మైండ్ వచ్చిందా, వచ్చేసిన తరంలోకి. హల్లెలూయా, అలాంటి విశ్వాసం కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దాని ఏం చేస్తాడు, ఎన్ని వచ్చినా కూడా చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని అసలు వీడి గురించి ఈ చట్టం పెడితే ఈ చక్కగా ప్రార్థన చేస్తాడు. అప్ప భలే దొరికండి, ఎలాగైనా కూడా ఈయన్ని చంపేద్దాం అనుకున్నారు. హల్లెలూయా, చూడండి మరణాన్ని ఎదుర్కొంటారు అని చెప్పి చెప్ప వస్తే కనుక ఎవరైనా దేవుని దగ్గరికి వస్తారా? ఎవరు రాము. హల్లెలూయా, కానీ దానియేలు ధైర్యంగా వచ్చాడు, ప్రార్థన చేశాడు. ఎక్కడ వేసేసారండి? సింహాల గుహలో వేసేసారు. హల్లెలూయా, హల్లెలూయా. సింహానికి నరుని యొక్క వాసన తగిలితేనే ఏం చేస్తుందండి, నరుని వాసన చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు ఈ సింహాలు ఏం చేస్తాయండి, ఏం చేసినాయి, దానియేలు చంపేస్తాయా? లేదు, తర్వాత అంతా సహవాసం చేసి దానియేలుతో ఆడుకుంటా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వాడు కలవరపడడు. హల్లెలూయా, నేను చూశాను మరి సినిమాలో మెత్తపడతాదండి, బొచ్చు హాయిగా ఇంట్లో కూడా అంత మెత్తపడ తలగడే పడుకోడేమో, ఇక్కడ హాయిగా ఆ సింహం మీద అలాగా తలపెట్టుకుని పడుకుంటున్నాడు. కానీ రాజుకి నిద్ర లేదు, వాయించలేవు, కలవరం రాజుకి, కలవరం దానియేలుకి నిశ్చింత. హల్లెలూయా, నిద్రపడలేదు, ఉదయాన్నే వచ్చేసాడు. దానియేలుని సింహాలు మరి తినేసినయో ఏంటో అని కలవరపడుతూ చూడండి, రాజు కూడా కొంచెం విశ్వాసం ఉంది, ఆయన సేవించే దేవుడు రక్షిస్తాడే, ఎలాగైతే తప్పించుకోవాలని తప్పించాలని చూశారు కానీ తప్పించలేకపోయాడు. కానీ దేవుడు రక్షిస్తాడని విశ్వాసంతో వచ్చి దానియేలు అనగానే, దానియేలు నన్ను సేవిస్తున్నారు, దేవుడు నన్ను రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి
దానియేలులో ఉన్న విశ్వాసము సింహాల నోటిలో పడకుండా కాపాడింది. శత్రుకు మేషకు అభ్యర్థనలు ఎక్కడ వేసేసారండి? అగ్ని గుండంలో వేసేస్తారు. వాళ్ళంటారు, మేము అటువంటి విశ్వాసం ఉందా? ప్రార్థనకి వెళ్తే మిమ్మల్ని అందరినీ కూడా కిరసన వేసి తగలబెట్టేస్తాం అంటే కనుక ఎంత మంది ధైర్యంగా మందిరానికి వస్తాం. చూడండి అద్భుతం, దేవుడి బిడ్డల పక్షాన దేవుడు ఎలా కార్యం చేస్తాడు. కానీ వీళ్ళు మాత్రం తల వెంట్రక వాసన కూడా రాలేదంటండి. ఒక మూవీ అంట, ఒక సాంగ్ అంట, ఫీల్ బాగుందంట పెట్టారంట. హల్లెలూయా. నేను అన్న తమ్ముడు, మనకిచ్చిన ప్రతి వస్తువుని సాతానుడు వాడి పని కొరకు వాడుకుంటున్నాడు. మనము దేవుని పిల్లలు కనుక మనకిచ్చిన వస్తువులు దేని కొరకు వాడుకోవాలంటే దేవుని కొరకు వాడుకోవాలి. మన బిడ్డల సెల్ ఫోన్ ఉంటాయి కదా, వాట్సాప్లో, స్టేటస్లో, ఫేస్బుక్లో చూస్తే ఆ సినిమా బొమ్మలు, ఆ మొబైల్ ఆడపిల్ల బొమ్మలు అందంగా ఉంటారు కదా, అని చెప్పి ఏదో ఫీల్ అయిపోతా, ఏదో ఫీల్ అయిపోతా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా లవ్కు సంబంధించిన ఫీలింగ్లే. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, వస్తువుని సమస్తం కూడా ఎవరికొరకు వాడుకోవాలండి? యేసు కొరకు వాడుకోవాలి. దేవుడు మంచి సెల్ ఫోన్లు ఇచ్చారు. ప్రతి రోజు చదువు రాకపోతే నాకు చదువు రాదని దేవుడి దగ్గర సాకు చెప్పడానికి వీలేదు. ఆడియో బైబిల్ కూడా
వచ్చేసింది. హల్లెలూయా. ఒక 800 పెడితే చక్కగా వాక్యము వినే వాక్యము వినొచ్చు, పాటలు వినొచ్చు. అటువంటి అవకాశాలు దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము చూడాలి, వినాలి, దాని హృదయంలో పెట్టుకోవాలి. మనం విశ్వాసంలో అభివృద్ధి చెందితే ఒక్కొక్క కార్యాలన్నీ మన స్వంతమైపోతాయి. హల్లెలూయా. మీ శిష్యులు దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసాన్ని, యేసయ్య మా విశ్వాసాన్ని వృద్ధి పొందించాడన్నారు. ఈ దినాన విశ్వాసం లేకపోతే కనుక నువ్వు ప్రార్థించవచ్చు, దేవుని స్తుతించవచ్చు, కానీ ఇక ఏ కార్యాలు జరగకుండా నువ్వు ఉంటే కనుక విశ్వాసాన్ని కలిగి ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని అద్భుతాన్ని గురించి చూడగలవు. హల్లెలూయా. దేవుని దగ్గర ప్రార్థన చేయండి, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించి యేసయ్య. మా ప్రియమైన తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రాలు సమర్థము. మానవ జీవితము ఏడతీయము ఈ లోకం నుంచి వెళ్ళగలుపు అయ్యా, మీరు దేవుని వెళ్ళడానికి నమ్ముకున్నాం అయ్యా తండ్రి. నీవు ఈ భూలోకంలో మీరు చేసిన ఉపకారం ప్రకారం ఇస్తాను తండ్రి. ఈ యొక్క ధర్మవాక్యము ప్రశ్నించిన పరిశుద్ధ